సిద్దిపేట పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతీయ ఆఫీస్ ముందు మోడీ ప్రభుత్వం బ్యాంకులను ప్రైవేట్ చేయడానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు తుమ్ముకుంట నరసారెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లలో 7 సీట్లు గెలవలేదు కానీ 500 పైగా ఉన్న సీట్లు ఎలా గెలుస్తావని పొన్నాల లక్ష్మి పేర్కొన్నారు. ఎస్బీఐ ఒక్క బ్యాంకుకే అదానికి 70,000 కోట్లు లోన్ ఇచ్చిందని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి మార్చి వరకు జోడో పాదయాత్ర చేయనున్నట్లు పొన్నాల పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మొన్న పార్లమెంటులో లేవనెత్తిన అంశాల మీద ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఆర్థిక స్థితిగతుల మీద జరుగుతున్న పరిణామాల మీద దేశ ప్రభుత్వ రంగ సంస్థలు ఇటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కానీ అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో నంబర్ వన్ బ్యాంక్ తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గతంలో స్థాపించి ప్రభుత్వ రంగంలో విశేష కృషి చేస్తూ ఎన్నో ఆస్తులు సంపాదించిన సంస్థ ఇది దేశ అభివృద్ధికి మూల స్తంభాలుగా నిలబడే సంస్థలు వాస్తవంగా బ్యాంకులు కానీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలైనా ఇది కానీ దురదృష్టం ఏంటంటే కొంతమంది పెట్టుబడిదారులకే అత్యధిక శాతం డబ్బులు పెట్టుబడి పెట్టడం కానీ లేకుంటే అప్పులు ఇవ్వడం కానీ జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఒకటే మాట మనం ఇది ఎస్బీఐ గురించి ఒక మాట ఏమిటి, గత సంవత్సరం 120,000 కోట్ల రూపాయలు రైతులకు 1,10,000,000 మందికి అప్పులు ఇచ్చింది. అంటే 1,10,000,000కు 120,000 కోట్లు అంటే ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు ఇచ్చిన గంతి వస్తుంది. కానీ ఎస్బీఐ ఒక్క అదానికి ఎంత అప్పిచ్చిందో తెలుసా? ఏంటంటే దేశంలో ఇప్పటి వరకు 1% జనం 22% సంపాదన కలుగుతున్నారు. దేశంలో 10% మంది మాత్రమే 72% సంపాదన కలిగి ఉన్నారు. అంటే 90% మంది ప్రజలు కేవలం 30% సంపత్తు ఉన్నారు. సరే గొప్పలు చెప్పుకునే జాతీయ సగటు ఆదాయం కంపేర్ చేసినట్టయితే దీనికి దానికి తేడా ఉంది. సంపన్నులు సంపన్నులుగా మారుతున్నారు, పేదలు పేదలుగా మారుతున్నారు. ఈ అంతరాలు పెరుగుతూ కేవలం కొమ్ము కాస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశంలో ట్యాక్స్ కట్టే వాళ్ళలో ఈయన ర్యాంక్ ఎక్కడుందో తెలుసా? 100 పైన. అది కూడా అన్ని కంపెనీలు కలిపితే, ఒక కంపెనీ కాదు. అంటే దేశ సంపదను సొంతం చేసుకుంటూ చేసే దాంట్లో వీళ్ళు మరి ఈ రకంగా ఉన్నారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 72,000 కోట్లు అదేవిధంగా మిగతా సంస్థల నుంచి 2, 1 కంపెనీ కాదు. అంటే దేశ సంపదను సొంతం చేసుకుంటూ చేసే దాంట్లో వీళ్ళు మరి ఈ రకంగా ఉన్నారు అనేది మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. 72,000 కోట్లు అదేవిధంగా మిగతా సంస్థల నుంచి 2,40,000 కోట్లు. అసలు 70% అంటే 70,000 కోట్లు ఒక ఎస్బీఐ ఇచ్చింది. వీళ్ళు ఇచ్చే లోన్లు ఎంతో తెలుసా? వీళ్ళు ఇచ్చే లోన్లు టోటల్గా ఎంతో తెలుసా? ఎంతమందికి ఇస్తున్నారు తెలుసా? 6 దేశంలోని 6 గురిలో 50% లోన్లు ఈ 6 గురికి ఇస్తున్నారు. చేయడానికి ప్రభుత్వ రంగానికి చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 45% వ్యవసాయ రంగానికి పెట్టుబడి పెట్టాలని శాసనం చేసిన చరిత్ర కాంగ్రెస్ అయితే మోడీ గారు వచ్చిన తర్వాత అదానీ అంబానీలకు కట్టబెట్టే యత్నంలో ఈరోజు అంత పెద్ద ఎత్తున అప్పులు ఇవ్వడం, పెట్టుబడులు పెట్టడం. ఇప్పుడు ఎల్ఐసి మొత్తం దేశంలో ఎంత పెట్టుబడులు పెట్టింది? అదానీ గ్రూప్లో ఎంత పెట్టింది? 1,00,000 రూపాయల అప్పులు నా ఎన్పీఎల్గా చేశారు కదా, దేశం మాఫీ చేసిందే. మరి రైతులకు మాఫీ చేయడానికేమో కాదు, ఇవాళ రైతులకు రుణమాఫీ జరుగుతున్నదా దేశంలో కానీ ఇక్కడ కానీ చెప్పిండు మనం కేసీఆర్. అది లేకనే కదా ఇక్కడ రాష్ట్రంలో దాదాపు 50-52 లక్షల ఎన్పీఎల్ అయినాయి. అంటే ఎన్పీఎల్ అయితే ఇంకా లోన్ రాదు కదా మాట్లాడుతున్నాడు కేసీఆర్. ఏదో మహారాష్ట్ర పోయి రైతు రాజ్యం అంట. అవును, ఈయన చెప్పిన ఏమన్నాయినా మీకు దగ్గరే కదా ఫామ్ హౌస్, దగ్గరే కదా గజ్వేల్ బార్డరే కదా, ఆయన ఫామ్ హౌస్కి ఎప్పుడు పోయినా పోలే. మరి ఎకరానికి 1,00,000 రూపాయలు సంపాదించడానే మీరు దేశంలోని రైతులందరికీ కనీసం 1,00,000 రూపాయలు వచ్చేటట్టు ఏమైనా సలహా ఇచ్చిండా ఈ 7 నెలల్లో? రైతు రాజ్యం అనగానే అయిందా? ఆయన చెప్పింది ఏమైనా చేశాడా ఇప్పటి వరకు? అసెంబ్లీలో గీతలు గీసి చేసింది ఒక్క బొట్టు కానీ ఒక ఎకరం కానీ బారిందా కాళేశ్వరం? పాలమూరు రంగారెడ్డి అట్లనే ఉంది కదా, రైతులకు రుణాలు అందట్లేదు కదా, రైతులకు నష్టపరిహారం లేదు కదా,
రైతులకు బీమా ఇస్తా అన్నాడు. అంతకుముందు కొద్దిగా ఉంటే ఈయన పెంచిండు, నేను కాదనలేదు. కానీ రైతులు చనిపోతే నష్టపరిహారం ఇస్తున్నామని ధైర్యంగా గొప్పలు చెప్పుకునే దౌర్భాగ్య స్థితి ఎందుకు? దేశంలో మన తెలంగాణలో మూడవ రాష్ట్రం, అటువంటిది నువ్వు పక్క రాష్ట్రానికి పోయి ఆత్మహత్యలు లేకుండా చేస్తా, లేకుంటే రైతు రాజ్యం చేస్తా అంటావు. 17 సీట్లనే 8 సీట్లు గెలవలేవు, 540 సీట్లలో నువ్వు తీసుకొచ్చి అంటే ఏమన్నట్టు? మోసము, దగ అవినీతి సొమ్ముతోటి రాజకీయాలు చేస్తూ తన ఉనికిని కాపాడుకోవడానికి కేంద్ర